నాకు ఈ ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. ఎవరైనా సరే ఈ ఛానల్లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ లింక్ మీద ట్యాప్ చేసి మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లోనైతే జాయిన్ అవ్వచ్చు. నేను ఈ ఛానల్ని ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే, నేను గవర్నమెంట్కి సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు ఈ ఛానల్లోనైతే అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైనా సరే ఈ ఛానల్లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఫ్రీగానైతే జాయిన్ అవ్వచ్చు. ఎవరు కూడా ఒక రూపాయి కూడా పే చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ మనకు అమ్మ ఒడి సంబంధించి అమౌంట్ అయితే చాలామందికి అయితే పడినాయి. అయితే కొంతమందికి అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే అయితే డబ్బులు అయితే పడలేదు. దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం నుంచి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు అదేంటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఎడ్యుకేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమ్మఒడికి సంబంధించి మనకు జూన్ 28వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు అయితే అమ్మఒడికి సంబంధించిన వారోత్సవాల్లాగా పెట్టడం జరిగిందనమాట. అంటే ఈ అమౌంట్ అనేది జూన్ 28వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు అయితే వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనైతే పడడం జరుగుతుంది. అంటే విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లోనైతే జమ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పటికి సంబంధించి చాలామందికి అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పన్ని, అంటే 60-70% అయితే తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్లోనైతే మనీ అయితే డిపాజిట్ అయింది. అయితే చాలామందికి అయితే పడలేదు, అంటే 30% మెంబర్స్కి అయితే పడలేదు. వాళ్ళకి మన ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, వీళ్ళకు సంబంధించి ఈ నెల 16వ తేదీ వరకు అయితే వాళ్ళైతే గడువు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడలేదో వాళ్ళు ఈ నెల 16వ తేదీ వరకు అయితే వెయిట్ చేయండి. ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేట్ అనమాట. అప్పటి వరకు వెయిట్ చేస్తే అప్పటి వరకు మీ బ్యాంక్ అకౌంట్లోనైతే డబ్బులు అయితే పడవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి అయితే జరిగి ఉంటుంది, ఏంటంటే డిబిటి అని ఉంటుంది, అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. సో దానికి సంబంధించి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు అనే విషయాన్ని అయితే ముందైతే తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు అంటే డిబిటికి, అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్కి ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు ఏంటనే విషయాన్ని అయితే దానికి సంబంధించి నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోని అయితే చూడండి. సో రెండు అకౌంట్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, రెండు అకౌంట్లు అయితే ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నట్లయితే మీరు ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినాయి అనేది మీకైతే తెలుస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.